हाई फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल विज्ञान सर्वस वीडियो मन तेलंगाणा डिपार्टमेंटल टेस्ट मे 2020 सेशन संबंधी पेपर कोड 8 ని एक्सप्लेन చేసుకుందాం। सो దీంట్లో మనకి రిమైనింగ్ పార్ట్స్ అంటే కొన్ని ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ కోడ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము। సో ఈ వీడియోలో బడ్జెట్ మాన్యువల్ కానీ ట్రావెల్ అలవెన్సెస్ ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం। ఓకే, సో ఫస్ట్ వన్ ట్రావెలింగ్ అలవెన్సెస్ bills and acquittance rolls relating to the traveling allowances should be preserved for how many years? So yokka traveling allowances sambandhincha bills kaani acquittances anevi enni samvatsaralu preserve chesi unchali ante 3 years 3 samvatsarala paata okka bills ivanni kuda preserve cheyali ani cheppi cheppadam jarugutundi। అలాగే నెక్స్ట్ నో క్లెయిమ్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ విల్ బీ ఎంటర్టైన్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ డాష్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ క్లెయిమ్ హ్యాస్ బీన్ ఫాలెన్। సో ఈ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏది కూడా ఎన్ని నెలల తర్వాత దాన్ని తీసుకోరు ఎవరు, ఎలాంటి అలవెన్సెస్ కానీ ఎవరు అని చెప్తే మనకి 3 మంత్స్ని తీసుకోరని చెప్పి మనకి ఆర్టికల్ 52 మెన్షన్ చేస్తుంది, ఇది కూడా ఓకే। నెక్స్ట్ వన్ TA claims which are not preferred within dash years of the performance of the journey should not be admitted. ఈ TA claims అనేవి ఎన్ని సంవత్సరాల లోపు ఈ పర్ఫార్మెన్స్ జర్నీ అంతా కూడా ఉంది అంటే 3 years లోపు ఈ యొక్క జర్నీ ఇవన్నీ కూడా క్లైమ్స్ అనేవి ఎవరని చెప్పి చెప్పడం జరుగుతుంది 3 years। ఓకే, దీని గురించి మనకి ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 54 మెన్షన్ చేస్తుంది। నెక్స్ట్ వన్ ఎరియర్ క్లైమ్ షుడ్ బి సపోర్టెడ్ బై డాష్ ఎగ్జిక్యూటెడ్ బై ద క్లైమెంట్ అంటే ఎరియర్ క్లైమ్స్ అనేవి ఏమైనా సపోర్ట్ చేసినప్పుడు దానికి ఏంటి ఏ బాండ్ అనేది సపోర్ట్ చేయాలంటే ఇండెమ్నిటీ బాండ్ అనే దాన్ని సపోర్టుగా ఇవి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇండెమ్నిటీ బాండ్। ఓకే, నెక్స్ట్ వన్ ద ఫంక్షన్ ఆఫ్ ద వేస్ అండ్ మీన్స్ వింగ్ ఈజ్ కీప్ టు ఏ క్లోజ్ వాచ్ ఓవర్ ద డైలీ క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ ద స్టేట్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా। సో ఈ యొక్క మెయిన్గా ఈ వేస్ అండ్ మీన్స్ వింగ్ అనేది మెయిన్గా ఏంటంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇవన్నీ కూడా అది ఏం జరుగుతుంది ఎలా అవుతున్నాయి అని చెప్పి చూస్తుంది, అదే వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ అని చెప్తాం। ఇవన్నీ కూడా బడ్జెట్ మాన్యువల్లోకి వస్తాయి। ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్పెండిచర్ ఆన్ పేమెంట్ మేడ్ ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎనీ జడ్జ్మెంట్ డిగ్రీ ఆర్ అవార్డ్ ఆఫ్ ఎనీ కోర్ట్ treated as a charged on consolidated fund of the state is called as। so ఏదైనా ఎక్స్పెండిచర్ అయినప్పుడు ఏదైనా కోర్టు సంబంధించి జడ్జిమెంట్ సంబంధించి అలాంటి వాటిని అవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ని తీర్చినప్పుడు వాటిని ఏమని పిలుస్తారంటే డిక్రీటల్ అమౌంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, ఎందుకంటే ఒక రకంగా డిగ్రీ సంబంధించినవన్నీ ఉండడం వల్ల వీటిని డిక్రీటల్ అమౌంట్ ఓకే అని చెప్పి పిలవడం జరుగుతుంది। నెక్స్ట్ వన్ as per budget manual a work which creates asset to the state government under estimated cost of which exceeds 25 lakhs of rupees is called as అంటే 25 లక్షల మించి ఏదైనా ఒక వర్క్ కానీ ఇవన్నీ కూడా ఉంటే సో అలాంటి దాన్ని ఏమని పిలుస్తారు అంటే దాన్ని మేజర్ వర్క్గా మనకి పిలుస్తాం 25 lakhs above ఉంటే। నెక్స్ట్ వన్ which committee constituted by the legislative assembly for the examination of the reports of the Comptroller and Auditor General of India relating to the appropriation accounts of the state. so CAG అంటే ఈ యొక్క కాగ్ ఇవన్నిటికీ రిపోర్ట్స్ అన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ కమిటీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా ఏర్పడిన ఏ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తుందంటే అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ। సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేస్తారు ఎవరు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి రావడం అనేది జరుగుతుంది। ఓకే, next one a grant made in advance by the legislative assembly in pursuance of article 266 of the constitution in respect of the estimated expenditure of the part of the new financial year called as। so a legislative assembly చేసిన దాని ప్రకారం ఏదైనా ఒక ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ సంబంధించి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ గ్రాంట్ని ఏమని పిలుస్తారు అంటే ఓట్ ఆన్ అకౌంట్ ఓకే ఓట్ ఆన్ అకౌంట్గా పిలవడం జరుగుతుంది। ఓకే, అలాగే నెక్స్ట్ వన్ సబ్ హెడ్ 02 ఇండికేట్స్। సో ఈ బడ్జెట్ మాన్యువల్లో సబ్ హెడ్స్ మైనర్ హెడ్స్ మేజర్ హెడ్స్ సబ్ హెడ్స్ చాలా ఉంటాయి ఓకే, సో అవన్నీ చూసుకోండి జాగ్రత్తగానే। సో ఈ 02 ఇండికేట్స్ అంటే ఏంటని చెప్తే అసలు ఇక్కడ ఉన్న హెడ్ క్వార్టర్ ఆఫీస్ అంటే ఏంటి, రీజనల్ ఆఫీసు డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఏంటని చెప్తే మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ సంబంధించిన సబ్ హెడ్ 01। రీజనల్ ఆఫీస్ సంబంధించింది 02, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి సంబంధించింది 03. ద అదర్ ఐటమ్ ఎక్స్పెండిచర్ సంబంధించింది అయితే 80. ఓకే, సో ఆ సబ్ హెడ్స్ అనేవి ఉంటాయి. సబ్ హెడ్ 2 అనేది రీజనల్ ఆఫీస్గా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండర్ పబ్లిక్ వర్క్స్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ సబ్ మేజర్ హెడ్ ఓపెన్ ఇన్ ద రివైజ్డ్ క్లాసిఫికేషన్. సో ఇనీషియల్గా మనకి ఏంటంటే పబ్లిక్ వర్క్స్లో 2 కేటగిరీస్ ఉండేవి, బట్ రివైజ్డ్ క్లాసిఫికేషన్లో మనకి మొత్తం ఈ యొక్క 3 ఎలిమెంట్స్ని యాడ్ చేయడం జరిగింది: ఆఫీస్ బిల్డింగ్స్, అదర్ బిల్డింగ్స్, జనరల్. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబవ్. ఓకే, నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైనర్ హెడ్స్ అండర్ ద మేజర్ హెడ్ ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఉండే మేజర్ హెడ్ కింద ఉన్న మైనర్ హెడ్స్ ఏంటి అని చెప్తే మార్కెట్ లోన్స్, ఓకే, అలాగే లోన్స్ ఫ్రమ్ ఎల్ఐసి అండ్ జిఐసి, అలాగే లోన్స్ ఫ్రమ్ నాబార్డ్, ఎన్సిడిసి అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ 3 సంబంధించిన మైనర్ హెడ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పే మనకు ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబవ్. సో ఆల్రెడీ మనకి ఏంటంటే మనం ఎర్లియర్ దాంట్లో డిస్కస్ చేసాం ఏమని. సో ఇలా ప్రతి మేజర్ హెడ్ ఆన్సర్తో ఏంటంటే కీ మొత్తంలో ఆల్ ఆఫ్ ద అబవ్ ఉన్న ప్రతి దానికి కూడా ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబవ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ ద కేసెస్ ఆఫ్ ద డౌట్ ఆర్ డిస్ప్యూట్ ద క్వశ్చన్ వెదర్ ఎనీ పర్టికులర్ రికవరీ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ రెవెన్యూ ఆర్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ ద ఎక్స్పెండిచర్ విల్ బీ డిసైడెడ్ బై ద C&AG అంటే కంప్యూటర్ ఆడిటర్ జనరల్ విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా డిస్కషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ యొక్క ఆర్టికల్ బేస్ చేసుకుని అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1లో ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని ఇదంతా కూడా కాగ్ అనేది డిసైడ్ చేస్తుంది ఇవన్నీ అని చెప్తే మనకి ఆర్టికల్ 77. సో ఆర్టికల్ 77 అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1 ప్రకారం ఏంటంటే కాగ్ అనేది ఈ యొక్క ప్రెసిడెంట్ అప్రూవల్తో అవన్నీ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పేపర్ కోడ్. సో ఈ యొక్క మొత్తం పేపర్ కోడ్ సంబంధించి 8 వీడియోస్ని నేను చేయడం జరిగింది. ఆ ఒక టాపిక్ వైజ్ ఇవన్నీ కూడా అలాగే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.